హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే ఫోన్పే రిలేటెడ్ వీడియో నెంబర్ 10 ఇది. ఇవాళ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే ఫోన్పే అప్లికేషన్ని మన తెలుగు లాంగ్వేజ్లో ఎలా యూజ్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఎందుకంటే ఫోన్పే అప్లికేషన్లో ప్రతి టెస్ట్ కూడా ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకైతే పర్వాలేదు, అర్థం చేసుకోగలరు. రాని వాళ్ళకి కొంచెం అర్థం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకోసమే అటువంటి వాళ్ళ కోసం ఆ టెక్స్ట్ అనేది తెలుగు లాంగ్వేజ్లో ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దానికోసం చూడండి, ఫోన్పే అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే ఇలా రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత పైన చూడండి ప్రొఫైల్ ఫోటో కనిపిస్తుంది, సరే దీనిపైన ట్యాప్ చేయాలి. తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత పైకి ఇలా స్వైప్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మై లాంగ్వేజ్ అనే దగ్గర ఇంగ్లీష్ ఉంది, చూసారా ఇంగ్లీష్ ఉంది కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేసి అందుకే మనకి ఇవన్నీ ఇంగ్లీష్లో చూపించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు దీని మై లాంగ్వేజ్ అనేది దాని మీద ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకి ఏ ఏ లాంగ్వేజ్ కాబట్టి ఆ లాంగ్వేజ్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి కావాల్సిన తెలుగు కాబట్టి ఇక్కడ చూడండి తెలుగు అనేది సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి వెంటనే మార్పిన చూసారా, కొనసాగించాను చూసారా కిందన దీనిపైన ఇలా ట్యాప్ చేసినట్లయితే చూసారు కదా మొత్తం తెలుగులో పోయి మార్పిన చూసారా, టెక్స్ట్ అంతా కూడా అన్ని ఆప్షన్స్ కూడా తెలుగులో చూపిస్తుంది చూసారా. మళ్ళీ బ్యాక్ ఇలా వచ్చేసినట్లయితే చూడండి ఇవన్నీ కూడా చేంజ్ అయిపోయి చూసారా, పరిచయానికి, ఖాతాకు, నాకు, బ్యాంకు నిల్వ ఇవన్నీ మనకి విధంగా ప్రతిదీ కూడా తెలుగులో చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే స్టోర్స్ అని చూసారా, దీనిపైన ఇలా ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ చూడండి అన్ని కేటగిరీలను చూసారా, కిరాణా, ఆరోగ్య సంరక్షణ మరియు స్వస్థత ఇవన్నీ కూడా మనకి విధంగా ప్రతి ఆప్షన్ కూడా మనకు తెలుగులో చూపించడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ చూడండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే చూడండి ఇది కూడా మనకి అన్నీ కూడా ఈ ఆప్షన్స్ కూడా మనకి తెలుగులో చూపించడం జరుగుతుంది. తర్వాత మై మనీ చూడండి మై మనీ కూడా చూసుకుంటే ఇది కూడా మనకి తెలుగులో చూపిస్తుంది. ఇవన్నీ కూడా మనం ఓపెన్ చేసినట్లయితే మొత్తం మనకి టెస్ట్ అంతా కూడా తెలుగులోనే చూపించడం జరుగుతుంది. తర్వాత హిస్టరీ ఉంది చూసారా, హిస్టరీని సెలెక్ట్ చేసినట్లయితే హిస్టరీ కూడా మనకి తెలుగులోనే చూపించడం జరుగుతుంది. చూసారుగా ఈ విధంగా మీరు ఫోన్పే యూజ్ చేస్తున్నప్పుడు ఇంగ్లీష్లో ఉన్నవి మీకు అర్థం కాకపోతే తెలుగు లాంగ్వేజ్లోకి ఈ విధంగా చేంజ్ చేసుకుని ఈ ఫోన్పే అనేది చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలనుకున్నట్లయితే ఈ క్రింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.